నమస్కారం. సిసిసి వారి నారదీయం కార్యక్రమంలో మనసారాము మరో ఎపిసోడ్కి స్వాగతం. మనం రోడ్డు మీద వెళ్తుంటే సడన్ గా ఒక వ్యక్తి మనం ఒక క్రూరంగా చూసి చాచిపెట్టి ఒకటి కొట్టాడు. అప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే మనం రియాక్ట్ అవుతాం, కళ్ళు ఎర్ర చేస్తాం, మనం కూడా చేయెత్తుతాం, మనకి సాయంగా ఇంకో 10 మంది భూమితారు, వాడిని ఆ కొట్టిన వాడిని గట్టిగా మందలించడం లేకపోతే తిరిగి కొట్టడం లేకపోతే పోలీసులకు అప్పగించడం ఇలాంటి వ్యవహారం అంతా జరుగుతుంది. కానీ అదే సీన్ లో ఒక వ్యక్తి చాచిపెట్టి కొట్టాడు. కొట్టిన తర్వాత ఈ రియాక్షన్ మొదలయ్యే లోపలనే వెనకాల ఒక అతను పరిగెత్తుకొచ్చి అతను పట్టుకుని, క్షమించండి అయ్యా, మైండ్ సరిలేదు, వైద్యాన్ని తీసుకెళ్తుంటే పారిపోయేటప్పుడు వచ్చాడు, పట్టుకున్నాను, మెంటల్ పేషెంట్ అండి అనేటప్పటికి, అంతసేపు మీకు ఆగ్రహంతో మీరు ఊగిపోతున్న మీకు వెంటనే జాలి కలుగుతుంది, అయ్యో అలాగా సరే సరే తీసుకెళ్ళండి. అలాగే చుట్టూ ఊగుతున్న వాళ్ళు కూడా వాళ్ళు అలాగండి అని చెప్పేసి తప్పుకుంటారు, ఇంకా కావాలంటే సాయం చేసి పెడతానంటారు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి తను ఉద్దేశపూర్వకంగా ఏదైనా అఘాయిత్యం పని చేసినట్టయితే అతనికి శిక్ష ఉంటుంది. ఉద్దేశపూర్వకంగా దొంగతనం చేయడం, ఉద్దేశపూర్వకంగా ఎవరి మీదైనా దాడి చేయడం, హత్య చేయడం, ఇలాంటివి ఏది చేసినా కూడా అతను ఉద్దేశపూర్వకంగా చేశాడు కాబట్టి అతను నేరస్తుడు, ఆ నేరానికి శిక్ష ఉంటుంది. ఇప్పుడు ఏదైనా పని చేసినప్పుడు ఆ పని ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అన్నది మనకి న్యాయశాస్త్రంలో పరిగణిస్తారు. నెన్సరియా అంటుంటారు, ఇంటెన్షన్ ఉందా లేదా, ఇంటెన్షన్ అన్నా ఉండాలి లేకపోతే గ్రాస్ నెగ్లిజెన్స్ అన్నా ఉండాలి, ఈ రెండింటిలో ఏదో ఒకటి. అతని నాలెడ్జ్ ఉందా లేదా, అది తెలిసే చేశాడా, అతను కావాలనే చేశాడా, లేకపోతే చేయాల్సింది సరిగ్గా చేయకుండా బాగా రెక్లెస్గా ఉండి చేసాడా, వీటిల్లో ఏదున్నా కానీ అది పరిగణలో తీసుకుంటారు అతని యొక్క మానసిక స్థితి. అతను మనసే సరైన స్థితిలో లేనప్పుడు అతను ఏదో చర్య చేస్తే అది మామూలు వాడు కూడా అయ్యో పాపం అంటాడు తప్ప అదేదో నేరంగా పరిగణించడు. మరి అలాంటప్పుడు మైండ్ బాగోలేనన్న వాళ్ళందరికీ కూడా లైసెన్స్ ఇచ్చేసినట్టేనా వాళ్ళు నేరాలు చేసుకుంటా పోవచ్చు, అయితేని ఇదేదో బాగానే ఉంది అయితేని, అలాంటప్పుడు ఓ చిన్న కుట్ర చేయొచ్చు అయితే. ఇలాగా నాకు ఒక శత్రువు ఎవరో ఉన్నాడు అనుకుందాం, ఆ శత్రువుని ఎలిమినేట్ చేయాలని నాకు అనిపించింది, నాకు నేను ఎలిమినేట్ చేయడం అన్నది అది అవ్వదు ఎందుకంటే మళ్ళీ దొరికిపోతానేమో, అలాగే కిరాయి రౌడీలు ఎవరి చేత చేస్తే కూడా ఎప్పుడైనా దొరికినా దొరికిపోతాను, అందుకని ఒక ప్లాన్ చేసి ఒక పేదవాడు ఎవడో ఒకడిని వాడిని చేరదీసి, ఒరే నువ్వు ఒక పని చేయాలి, ఆ పనిలో నీకు ఇబ్బంది లేకుండా నేను చేస్తాను, మొత్తం అంతా నేను వెనకాల చూసుకుంటాను అని మొత్తం అంతా మోడస్ ఆపరేంటి అంతా చెప్పేసి అతన్ని వాళ్ళ తాలూకు వాళ్ళ చేత ఎవరి చేత ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళి, ఇదిగోండి ఇంత బీభత్సంగా ఉన్నాడు, అంత బీభత్సంగా ఉన్నాడు, అందరు కొట్టేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడు, అది ఇది మొత్తం ఎన్ని కంప్లైంట్లు చెప్పాలి, అన్ని కంప్లైంట్లు చెప్పేసి అతను కూడా అలాగే క్రూరంగా చూస్తా, కొంచెం వెకిలిగా ఉంటా, ఇలా ఉండేటప్పుడు మొత్తం మీద లోపల హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. అడ్మిట్ అయిన తర్వాత ఎంతో వాళ్ళు ఏదో ఇస్తున్నారు మందులు, మింగుతున్నాడో లేదో సైడ్కి పడేస్తున్నాడు, మొత్తం మీద కొన్నాడు ఉండి డిశ్చార్జ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇంటికి కూడా మందులు ఇచ్చారు, వాడు ఏమి మింగక్కర్లేదు ఏమక్కర్లేదు. ఏదో రోజు వాడు ఈ యజమాని గారు ఎవరైతే పురమాయించారో వారు చెప్పిన వాడి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ వేసేసాడు, వేసేసాక మళ్ళీ వెహికల్ నెంబర్ అవడం మొదలుపెట్టాడు. అప్పుడు పట్టుకున్నారు, పట్టుకుంటే ఇతను మెంటల్ పేషెంట్ అండి, మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చాడు, వచ్చిన తర్వాత మళ్ళీ తెరబెట్టినట్టుంది, ఇలాంటి పని చేశాడు, అసలు ఈయనకి ఆయనకి ఏం సంబంధం లేదు, అలాంటిది ఏదో వచ్చి అలా కాసేపు మాట్లాడుతున్నట్టు ఏదో పలకరించాడు, ఎవడు ఇతను అని అనుకునే లోపల గప్పుకుని చంపేశాడు, వెహికల్ నెంబర్ నవ్వుతున్నాడు అని అంటే, మరి ఇది చూడండి అంటే ఇక్కడ ఒక లొసుగుని ఒక మెంటల్ పేషెంట్ పాపం అతని మైండ్ సరిలేని స్థితిలో ఒక నేరం చేశాడు కాబట్టి అతనికి శిక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలి
అనేటటువంటి సూత్రాన్ని ఏ విధంగా అయితే మిస్యూజ్ చేసుకోవడం జరుగుతుందో అంటే చేసుకోగల అవకాశం ఉందో అందుకనే ఈ విషయంలో కొన్ని కొన్ని సూత్రాలు లేక కొన్ని నియమాలు పాటిస్తారు అంటే చాలా దేశాల్లో చాలా చాలా రకరకాల మార్గాలు ఉంటాయి దీనికి రకరకాల చట్టాలు ఉంటాయి మార్పులు ఉంటాయి మన దేశంలో కూడా ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి ఆ మెక్రాటిక్ రూల్ని దాన్ని కొద్దిగా మార్చుకుని మన దేశంలో కూడా ఓ సెక్షన్ 84 ఐపీసీలో పెట్టుకోవడం అనేది జరిగింది ఇప్పుడు ఏ విధంగా చూస్తారంటే అతనికి మెంటల్ ప్రాబ్లం ఆ మెంటల్ ప్రాబ్లం వలన అతనికి ఈ బిహేవియర్ చేసేటటువంటి దానికి ఇలాంటి బిహేవియర్కి అది కారణమైంది అంతే తప్ప మెంటల్ ఉంది ఇదేమో పూర్వం నుండి కక్షలతో చేశాడు మెంటల్ ఉంది కాబట్టి పూర్వం నుంచి కక్షలతో చేసినా కానీ అతనికి సెక్షన్ నుంచి ఎగ్జంప్షన్ ఉండదు కదా మెంటల్లో ఉన్న మూలాన ఆ మెంటల్తో కారణంగా ఇతను ఈ పని చేశాడు రెండింటికి రెండింటికి కనెక్షన్ లేదు అలాగే ఇతను ఏం చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అది తప్పో ఒప్పో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు అసలు తను చేస్తున్నది చట్ట విరుద్ధమైన పరిస్థితి అనేటటువంటి కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు అని వీటిలో ఏదైనా ఫిట్ అయినట్టయితే సరే అయితే ఇతనికి ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు అనుకుంటా అది ఫిట్ అవ్వలేదు అనుకోండి ఫిట్ అవ్వబోయేటప్పటికి ఎగ్జంప్షన్ ఇవ్వరు ఇక్కడ ఎలా చూస్తారంటే వీళ్ళు సామాన్యంగా ఈ సైకోటిక్ బిహేవియర్ చేసేటటువంటి వాళ్ళకి వీళ్ళకి మనం ఇదివరకు కూడా అనుకున్నాం వీళ్ళకి హాలుసినేషన్స్ అనే భ్రమలు వస్తుంటుంటాయి ఆ భ్రమలకు తగ్గట్టుగా అలాగే డెల్యూషన్స్ అని మిథ్యా విశ్వాసాలు వచ్చేస్తాయి అది మన మధ్య ఆ కేసు కూడా అంతే కదా ఏమిటంటే ఏదో దేవతలు దెయ్యాలు మాట్లాడుతున్నట్టు అవన్నీ కూడా నమ్మేసేసేయడాలు తను చంపుకుంటుంది కూతుర్ని కాదు అది ఒక దెయ్యాన్ని వదిలించడం అనేటువంటి ఈ విధమైనటువంటి ఒక ఉన్మాద స్థితిలో ఉన్నప్పుడు చేసినటువంటి చర్యలు ఆ చర్యలో చేసినటువంటి ఆ ఉన్మాద స్థితి ఏదైతే ఉందో ఆ ఉన్మాద స్థితే వాస్తవం అయి ఉంటే ఆ విధంగా చేయడం అన్నది ఉప్ప తప్ప అప్పుడు మనకి ఇతనికి శిక్షార్హుడ కాదా అన్న తత్వం పోయినసారి మనం డెల్యూషన్స్ చెప్తున్నాం ఈ డెల్యూషన్స్ లో ఒక రకం డెల్యూషన్ ప్రకారంగా ఒక వ్యక్తికి ఏదో ఒక హాలుసినేషన్స్ వచ్చింది ఏమనంటే భగవంతుడు చెప్పాట ఏమని ఏదో రోజు నేను మీ ఇంటికి ఒక పెద్ద ప్రసాదాన్ని పంపిస్తాను ఆ ప్రసాదం పెద్ద గుమ్మడికాయ 6 అడుగులు ఎత్తుండేటటువంటి లేకపోతే 5 అడుగులు ఎత్తుండే గుమ్మడికాయ ఆ గుమ్మడికాయ ఎప్పుడైతే మీ ఇంట్లో ప్రత్యక్షం అవుతుందో దాన్ని ముక్క ముక్కల కింద కోసి ఊరంతా పంచిపెట్టు మొత్తం అంతా కూడా మీరందరూ తరిస్తారు నా పాదాలను చేరుకుంటారు అని చెప్పి భగవంతుడు హాలుసినేషన్ ద్వారా చెప్పాడు అలాగా అని చెప్పేసి అనుకుంటున్నాడు ఓ రోజు నిజంగా నేను ఇంటికి వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో పెద్ద గుమ్మడికాయ కనపడుతుంది వెంటనే గబగబా లోపలికి వెళ్ళేసేసి ఒక చాకు తీసుకొచ్చాడు ఆ గుమ్మడికాయ నెలలా కోసేయడం మొదలెట్టాడు ఆ గుమ్మడికాయ కోసినట్టు ఊరికే రక్తం లాగా వచ్చినట్టుగా మొత్తం మీద రసం వచ్చేస్తుంది ఏదో శబ్దాలు అవుతున్నాయి ఈ లోపల జనాలు అందరూ వచ్చేసేసి పట్టేసుకున్నారు పట్టేసుకుని ఏంట్రా మీ ఆవిడని ఎలా పట్టేసుకుని అలా కోసేస్తున్నావు ఏంట్రా అప్పటికే ఆవిడ చాలా వరకు ముక్కల ముక్కల కింద తెగిపోతుంది ఆవిడ పాపం రక్షించుకోలేకపోయింది అతను బలంగా ఉన్నాడు మా ఆవిడేంటి గుమ్మడికాయ ఆవిడ పాపం హాస్పిటల్ తీసుకెళ్లే లోపల చనిపోయింది ఆవిడ పట్టుకెళ్ళరిగింది కాబట్టి అప్పటికే ఈయన మెంటల్ పేషెంటు మందులు వాడుతుంటే కొంత తగ్గినట్టే తగ్గింది మళ్ళీ ఈ లోపల మందులు మానేస్తే తెరవబెట్టింది ఈ లోపల తన హాలుసినేషన్స్ వస్తున్నాయి అని చెప్పి మొత్తం మీద కోర్టుకి తీసుకెళ్లారు అక్కడ అంత విచారణ జరుగుతుంది ఇది ఒక కేసు రెండవ కేసు ఇతనికి మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి విద్యా విశ్వాసాల్లో ఒక రకం విద్యా విశ్వాసం ఏంటంటే డెల్యూషన్ ఆఫ్ ఇన్ఫిడెలిటీ అంటే ఏంటి భార్య మీద భర్తకో భర్త మీద భార్యకో అనుమానం రావడం ఇతనికి అలాగే భార్య యొక్క క్యారెక్టర్ మీద అనుమానం వచ్చేసింది ఏదో తప్పు జరిగిపోతుంది అదిగో ఇదిగో ఇదివరకు కూడా చెప్పినట్టుగాను అదిగో నీలం చీర ఎందుకు కట్టుకుంది వాడి నీలం చొక్క ఎందుకు వేసుకున్నాడు
ఈవిడ లైటే అట్టినప్పుడు వాడే లైట్ ఒకటి కుడుకుని మళ్ళీ రెండు సార్లు వేస్తాడంటే అదేదో సిగ్నల్ కొమ్మన్ దగ్గర ఎందుకు నిలబడుతుంది, ఫోన్ ఎందుకు ఎంగేజ్ వస్తుంది, ఈ మధ్య నన్ను చూస్తే కొంచెం మొహం ఎందుకు మటమటలాడిస్తుంది, అవును ఈ పిల్లాడేంటి కొంచెం వీడు వీడు వాటం చూస్తుంటుంటే నా పోలికల కంటే ఎదరింటి పోలికలా కనిపిస్తున్నాయంటి, వీడు నిజంగా నాకు పుట్టినాడేనా, ఈ విధమైనటువంటి డెల్యూషన్స్ తోటి ఇంకా ఉడికిపోయి ఉడికిపోయి ఏదో రోజు భార్యను చంపేసాడు. అక్కడ డెల్యూషనే, ఏదో ఒక పెద్ద గుమ్మడికాయ వస్తే గుమ్మడికాయ తన ముక్కలు కోసేస్తాడు, అది ఇది దేవుడు అది ఇది, అది డెల్యూషనే, ఇది డెల్యూషనే. ఇక్కడ ఈ ఈ రెండు డెల్యూషన్స్, ఈ రెండు మెంటల్ మూలనే మెంటల్ గా తేడా ఉండే వచ్చినాయి. కోర్టు వారు ఏమని డిసైడ్ చేస్తారంటే నిజమే వీళ్ళకి మెంటల్ డిసీజ్ ఉంది, మెంటల్ డిసీజ్ వల్లే లేకపోతే, కానీ అతని మెంటల్ డిసీజ్ లో అతనికి ఏమిటి, ఆ డిసీజ్ లో ఒక గుమ్మడికాయ నిజంగానే గుమ్మడికాయ భగవంతుడు పంపిస్తాడని అనుకుందాం తాత్కాలికంగా అనుకుని ఆ గుమ్మడికాయనేమో కోసి అందరికీ పంచిపెట్టడం తప్పే ఉంది, భగవంతుడి ప్రసాదం అందరికీ తప్పించడం ఉంది, అందరికీ పంచిపెట్టడం తప్పులేదు కదా. అందుకని అతను అతని యొక్క ఆ డెల్యూషన్స్కి హాలుసినేషన్స్కి లొంగిపోయి చేసినటువంటి ఆ పని కోర్టు వారు ఇది క్షమార్హమైనటువంటిది అని చెప్పేసేసి, అలా అని చెప్పేసి అతను బయటకు వదిలేస్తే మళ్ళీ రేపు పొద్దున్న నేను గుమ్మడికాయలకు వస్తాడు, అందుకని ఇతన్ని జైల్లో పెట్టడం అనేసి మానసిక వైద్యశాలలో పెట్టి వైద్యం చేయండి అని చెప్పేసి అంటే చెప్పబోయేది ఏంటంటే అందులో ఏళ్ళ తరబడి ఉంది, ఇందులో ఏళ్ళ తరబడి ఉంటాడు, అంతే తేడా, రెండింటికి పెద్ద తేడా ఏముండదు. కాకపోతే ఏంటంటే అందులో నేరస్తుడిగా ఉంటాడు, ఇందులోనేమో వ్యాధిగ్రస్తుడిగా ఉంటాడు. ఈ రెండో కేసు విషయంలో సరే డెల్యూషనే కరెక్ట్ అనుకుందాం, ఇందాక అతను గుమ్మడికాయ ఎలా అయితే కరెక్ట్ అనుకుందాం, నిజంగానే ఆవిడ చెడ్డదే అనుకుందాం, ఆవిడ చెడ్డది కాకపోయినా చెడ్డదే అనుకుందాం, పుని చెడ్డదే అయినట్టయితే చంపేయాలా, చట్టం అంగీకరించదే క్యారెక్టర్లెస్ పర్సన్స్ అందరినీ చంపేయడం అన్నది అది కరెక్ట్ కాదు కదా. ఆవిడ క్యారెక్టర్లెస్ పర్సన్ అయినట్టయితే ఎన్ని మార్గాలు ఉన్నాయి, ఆవిడ మార్చుకోవడానికి ఏమైనా చేయొచ్చు, ఆవిడ మార్చుకోవడం ఆవిడకి కుదరకపోతే మీ ఇష్టం లేకపోతే డైవర్స్ అప్లై చేసుకోవచ్చు, డైవర్స్కి తన సాక్ష్యాలన్నీ చెప్పేసేసి చేసేసి అది శుభ్రంగా విడిపోవచ్చు. ఇందులో ఒక అది అది పద్ధతి, కానీ ఇక భార్య తప్పు చేసిందని చెప్పేసి చంపేయడం అనేది చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం తప్పది, అంటే అతను కావాలని తెలిసి హత్య చేశాడు. అందుకని అతను మెంటల్లీ సిక్ అయినప్పటికీ కూడా అతను నేరస్తుడు, అతనికి నేరానికి శిక్ష పడుతుంది. ఇక్కడే ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే సైకియాట్రిస్టులకు ఎలా ఉంటుందంటే అయ్యో అతనికి బ్రెయిన్లో డోపమిన్ తేడా మాలని కదా అలా ప్రవర్తించాడు, ఇతను కూడా డోపమిన్ తేడా మాలని ప్రవర్తించాడు, అతనికేమో గుమ్మడికాయ డెలివరీ వచ్చింది, అతనికేమో భార్య మీద అనుమానం డెలివరీ వచ్చింది, లేకపోతే ఇంకోటి ఏదో వస్తుంది. ఏ డెలివరీ వస్తున్నది ఎవరికేం రాసి పెట్టిందో ఎవరో చెప్పలేదు కదా, వ్యాధిని బట్టి వచ్చేదాన్ని పాపం నేరస్తుడు అని చెప్పేసి అండం ఎంతవరకు సబబు అని చెప్పేసి సైకియాట్రిస్ట్ సైడ్ నుంచి సాఫ్ట్ కార్నర్తో ఉండాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి ఈ మానసిక వ్యాధి విషయంలో వీళ్ళు ప్లీడ్ చేస్తారు. ఇలాంటి సాఫ్ట్ కార్నర్లకు వెళ్ళినట్టయితే సమాజం ఏమైపోతుంది, ఈ వంకెట్కి ఇందాక చెప్పినట్టుగా ఎన్నో జరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని సమాజాన్ని రక్షించాలి కాబట్టి కంపల్సరీగా నేరస్తుడు నేరస్తుడుగానే భావించాలి, కాకపోతే మెంటల్గా ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకు కొంత వెసులుబాటు అన్నది ఏర్పాటు చేయొచ్చు. కాబట్టి అంత కఠినమైన శిక్ష కాకుండా ఇతను మెంటల్ ఉంది కాబట్టి ఇతనికి ఇవ్వాల్సినటువంటి కొద్ది శిక్ష ప్లస్ హాస్పిటల్లో ఉంచడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ డైలమా గురించే ఈ మధ్య మీ నోటీస్కి వచ్చి ఉంటుంది, నేను న్యాయశాస్త్రంలో చేసినటువంటి పరిశోధనలో పిహెచ్డి గురించి కూడా బయో కూడా అయిపోయింది, ఏదో రోజు అది రాబోతుంది, అది దానికి సంబంధించిన పరిశోధన ఈ ఇష్యూ మీదే చేయడం జరిగింది అనమాట. ఇది చాలా డెప్త్లోకి వెళ్ళేటటువంటి విషయం, అలాగే మానసిక వ్యాధిగ్రస్తులకు ఉండేటటువంటి అసలు ఇతర హక్కులు ఏమిటి, వాళ్ళ బాధ్యతలు ఏమిటి, వాళ్ళ పట్ల మన సమాజం బాధ్యతలు ఏమిటి, ఇలాంటివి కూడా మనం ముందు చర్చించుకుందాం. మరి ఈరోజు మనసారామానికి సెలవు తీసుకుంటూ నమస్కారం.
Thank you.